సార్, అలాగే టీడీపీ జనసేన ఈసారి మరి పొత్తులతో వెళుతుంది కాబట్టి టీడీపీని చూసుకుంటే వాళ్ళు ఏదైతే నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారో ఎంత శాతం వరకు సీట్లు మార్చకుండా ఉంటారు, ఎంత శాతం వరకు మారే అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ వచ్చే తలకి లోకేష్ బాబు చాలా స్పష్టంగా చెప్పాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఒక 30% మంది యువతకి అవకాశం కల్పిస్తా అంటున్నారు, అట్లాగే లోకేష్ బాబు గారు 30% బీసీలకు అవకాశం కల్పిస్తాను అంటున్నారు. నిజంగా ఈ రెండు చేసి ప్రక్షాళన చేస్తే పార్టీలో మంచి పరిణామాలే. ఎందుకంటే ఇక్కడ గతం మన తెలంగాణ చూసుకుంటా ఉంటే ఒక శిష్యుడు దిగిపోయాడు, ఒక శిష్యుడు ముఖ్యమంత్రి అయ్యాడు. అవును, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా వీళ్ళు ఇద్దరు కూడా కదా. అంటే మీకు అక్కడ కూడా అట్లాంటి నాయకులు తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ, కాబట్టి నాయకులు కొదవలేదు. అక్కడ తయారు చేసే విధానంలో కూడా ఎలాంటి పొరపాట్లు ఉండవు. ఇప్పుడు అలాంటి మంచి అవకాశం ఈరోజు నిజంగా వాళ్ళిద్దరు కనుక పాటిస్తే మంచి అవకాశమే కదా అది తెలుగుదేశం పార్టీకి. మళ్ళీ 30 సంవత్సరాలు తిరుగులేని విధంగా తెలుగుదేశం పార్టీ ఉండడానికి, గెలుపోటం తీసి పక్కన పడేస్తే పార్టీ ముందుకు సాగడానికి మంచి పరిణామం కింద మనం భావించాలి. అవసరం కూడా ఈరోజు నిస్సందేహంగా అవసరం కూడా. ఎందుకంటే బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళకి సరైన న్యాయం చేయడం కూడా తెలుగుదేశం పార్టీకి ఆవశ్యకత. ఓకే, ముందున్న అవసరం దాన్ని గుర్తించినందుకు దాన్ని కనుక నిజంగా మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే మాత్రం తెలుగుదేశం భవిష్యత్తుకి ఎలాంటి డోకా ఉండదు సార్. అలాగే ఇప్పుడు ఏదైతే గ్యారంటీలు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారో అవన్నీ కూడా ఎంతవరకు సాధ్యమవుతాయి బాబు భవిష్యత్తు? ఏమండి, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం, అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో ఆయన దిగిపోయేటలకి 3,63,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయి. అందు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పటికి 2019లో అందుట్లో ఆయన 2 లక్షల కోట్లు పై చిల్లర మాత్రమే అప్పులు చేయడం కూడా జరిగింది. అప్పులు చేసి ఒక కియా పరిశ్రమ రావడానికి దోహదపడ్డాడు, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 72% పూర్తి చేయడానికి ఆయన దోహదపడ్డాడు, మరి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు, అభివృద్ధి పనులు చేశారు, సంక్షేమాలు ఇచ్చారు, ఆయన ఏం చేయలేదు? మరి అప్పులు పెరగలేదు కదా ఇప్పుడులాగా, ఇవ్వడం ఇప్పుడుగా ఇప్పుడు 11 లక్షల కోట్ల రూపాయల దాకా వెళ్ళారన్నారు. అంటే 7 లక్షల పై చిల్లర కోట్ల రూపాయలు వీళ్ళు అప్పు తీసుకొచ్చారు. 5 సంవత్సరాల్లో అంత అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చింది 2 లక్షల చిల్లర కోట్ల రూపాయలు అప్పు. మరి ఈయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తే ఏం జరిగింది? ఏమి కనపట్టలేదు కదా. అంత చేసిన మరి ఆయన ఏంటంటే సంపద సృష్టించగలడు, సంపద సృష్టించి సంక్షేమానికి వినియోగిస్తాడు. ఆయన సంపదకు ప్రతిరూపం చంద్రబాబు నాయుడు గారు, కాబట్టి ఆయన సాధ్యం కాదన్నట్టు ఏముంది? గతంలో చేశారు కదా, రైతు రుణమాఫీ చేశాడు ఆయన 50,000 రూపాయల లోపు అందరికీ, తర్వాత 150 దాకా తీసుకొని ఒక్కో రైతుకి దాన్ని విడతల వారీగా 3 విడతలు కూడా చెల్లించడం కూడా జరిగింది. మరి ఇవన్నీ ఆయన చేసి చూపించాడు కదా అక్కడ. మరి 27 SC సంబంధించిన పథకాలన్నీ ఆయన అమలు చేయడం కూడా జరిగింది కదా, అలాగే బీసీ సంక్షేమానికి 32,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం కూడా జరిగింది కదా ఆయన. మరి 3 లక్షల మంది పై చిలుకు బీసీలకి ఆయన ఆర్థిక సహాయం చేసేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి సహాయం చేశారు కదా. మరి SCలకు సంబంధించి ఇన్నోవాల కార్లు ఇవ్వడం కూడా జరిగింది కదా. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి చూసుకుంటా ఉంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో కావచ్చు, మెట్ట ప్రాంతాల్లో కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్కు సంబంధించి, పరికరాలకు సంబంధించి రాయితీలు ఇచ్చేసి SCలు కానీ ST లు కానీ ఉంటే 100%, మిగిలిన వాళ్ళు ఉంటే దాన్ని 90% రైతులతోటి మరి వాళ్ళకి పరికరాలు అందజేయడం కూడా జరిగింది కదా, రైతులకు ట్రాక్టర్లు అందజేయడం కూడా జరిగింది కదా, రైతుల వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన వాటికి రైతులు ఇస్తూ వాళ్ళకి అందజేయడం కూడా జరిగింది కదా. ఇప్పుడు ఏమి జరగట్లేదు కదా. మరి ఆయన అన్ని చేసి అంత తక్కువ అప్పులు చేశారు అంటే ఆయన సంపద సృష్టించిందే కదా. రేపొద్దున ఆయన దగ్గర ఒక్కొక్కటి ఉంది చాలు, అమరావతి. అమరావతి సంపద సృష్టికి మూలం, అమరావతిలో కావాల్సినంత సంపద ఉంది, దాన్ని అడ్డం పెట్టుకొని సంపదను సృష్టించేసి పరిశ్రమలను తీసుకొచ్చేసి ఆయన రాష్ట్రానికి ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయగలడు. గతంలో చేశాడు, రేపు కూడా చేస్తాడు. సంక్షేమానికి మొట్టమొదట అంతకుముందు నెహ్రూ గారు కావచ్చు, లేకపోతే ఇందిరాగాంధీ గారు కొంత చేసి ఉండొచ్చేమో, కానీ సంక్షేమానికి కొత్త పుంతలు దొక్కించి ఇన్ని సంక్షేమాలు చేయొచ్చు అని చెప్పని ప్రజలకు పరిచయం చేసింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు కదా, దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఈరోజు ఎందుకు ఆయన మీద అపనమ్మకం పెట్టుకోవాలి? అందుకనే ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన మాటలు వినటానికి, ఆయన చూడటానికి తండోపతండాలు తరలి వస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధమైపోయి ఉన్నారు కాబట్టి ఆయన గురించి అపనమ్మకం అయితే ప్రజల్లో లేదు. రాజకీయ నాయకులు కల్పిస్తూ ఉంటారు, వ్యతిరేక పార్టీలు కల్పిస్తూ ఉంటాయి, కానీ ఈరోజు అది నమ్మడానికి ప్రజలు సిద్ధంగా అయితే లేరు కదా సార్. అలాగే ఫైనల్గా
ఆర్జీవీ గారు తీసిన వ్యూహం సినిమా మొత్తానికి ఆగిపోయింది, దాన్ని కోర్టులో స్టే తీసుకొచ్చారు. అండ్ ఇప్పుడు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే, గతంలో ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీ గారిపైన సినిమాలు తీశారు, ఒక పాట కూడా రాయిపించారు. అలాగే కృష్ణ గారు ఎన్టీ రామారావు గారి మీద సినిమాలు తీశారు, కానీ ఎన్టీ రామారావు గారు మాట్లాడలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఆర్జీవీ గారి విషయానికి వస్తే ఎందుకు ఆపుతున్నారు? ఓడిపోతానని భయమా, లేకపోతే ఆ సినిమాలో నిజం చెప్పినందుకు భయమా? ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. సో దానిపైన మీ స్పందన? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి, అతని ప్రస్థానాన్ని మనం తీసుకుంటా ఉంటే ఎలాంటి వ్యక్తి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. గత 5-6 సంవత్సరాల నుంచి అతను తీస్తున్న చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కనుక మనం చూసుకుంటా ఉంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉందో కూడా మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు దీనికన్నిటికీ కూడా ముఖ్య కారణం ఏంటంటే, చాలామందికి తెలియంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అతను పగబట్టాడు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు ఇలా ఒంటికాల మీద వెళ్ళిపోతున్నాడు, ఎందుకు ఈ విధంగా తీశాడు అని చెప్పాను కనుక ఒకసారి కనుక మనం చూసుకుంటా ఉంటే, అన్న నందమూరి తారక రామారావు గారు జీవిత తీయాలని బాలకృష్ణ గారు తలపించినప్పుడు ఇతన్నే మొట్టమొదట దర్శకునిగా ఎన్నుకున్నారు, అది చాలామందికి తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారిని కొన్ని రోజులు కథా చర్చలు కూడా జరిగినాయి. ఇతని వింత పోకడకి, ఇతన తిక్కలతనానికి, ఇతన యొక్క ప్రవర్తనకి ఇసుకు చెంది వాళ్ళు బయటికి పంపించడం కూడా జరిగింది. దాన్ని అవమానంగా భావించాడు అతను, అవమానంగా భావించి నన్ను ఇలా చేస్తారా అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద పగబట్టి, చంద్రబాబు నాయుడు గారి మీదను తెలుగుదేశం పార్టీ మీద పగబట్టేసి లక్ష్మీశ్రీ ఎన్టీఆర్ అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. గతంలో తీశాడు ఆయన. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఉదాసీనత వల్ల ఇలాంటి కుక్కమూతి పిందెలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రోజే కనుక తగు చర్యలు తీసుకొని అసలు అయినా వ్యక్తిగతంగా ఒకళ్ళ మీద సినిమా తీసే స్వేచ్ఛ ఎవరికొని చెప్పండి. ఇందిరాగాంధీ గారి మీద రామారావు గారు ఏం తీయలేదే? ఇందిరాగాంధీ గారి గురించి ఆ రోజు యమగోళ చిత్రంలో కావచ్చు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు విధించినటువంటి కుటుంబ నియంత్రణకు సంబంధించి ప్రజలు పడ్డ ఇబ్బందులు ఎండగట్టాడు ఆయన. ఆయన తీయలేదు ఆ చిత్రాన్ని, నటించాడు ఆయన, ఆ సంభాషణలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చూసుకుంటామంటే కృష్ణ గారు రామారావు గారి మీద వ్యతిరేకంగా చిత్రాలు తీశారు, కానీ కృష్ణ గారిని ఆయన పలకరించకుండా పోలేదు, ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇబ్బంది పెట్టలేదు కదా. మళ్ళీ విజయనామ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి పోటీ చేయడం కూడా జరిగింది కదా. మరి కృష్ణ గారి అల్లుడు ఈరోజు 2 పర్యాయాలు గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక అవ్వడం కూడా జరిగింది కదా. ఇవన్నీ వీళ్ళు పట్టించుకోలేదు, ఏదో వాళ్ళు చేస్తారు చేసుకుని నుంచి వదిలేశారు. ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్తున్నాడు ఇతను, ఆయన ఆయన రూపాలకి అనుగుణంగా అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టేశాడు, ఆ పేర్లు పెట్టాడు, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళాడు, చాలా ఇబ్బందికరమైన పరిణామాలు కలగజేసే విధంగా ఉందని చెప్పని చిత్రాన్ని సెన్సార్ వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఒప్పుకోకపోతే కదా పైకి వెళ్ళింది. మరి అతనే చెప్పాడు దావూద్ ఇబ్రహీం ఫోన్ చేస్తే కదా నాకు సెన్సార్ సర్టిఫికేట్ రాలేదు అని. అది ఒక్కటి చాలు కదా అతను నిర్బంధంలో తీసుకోవడానికి. ఎందుకు ఇంకా ఈ వ్యవస్థలు చూస్తూ ఉన్నాయి అనేది ఇప్పుడు నాకు అర్థం కాని పరిస్థితి. రెండోది ఏంటంటే, ఈరోజు అతను కూడా కొన్ని విషయాలు చూసుకుంటా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ఆ పొత్తుని ఎలా విచ్ఛిన్నం చేయాలనే విధంగా దాంట్లో చూపించాడని, వాళ్ళిద్దరికి వైరం వచ్చే విధంగా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారని చెప్పని ప్రచారం అవుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో చూసుకున్న తర్వాత వాళ్ళు న్యాయస్థానం ఆశ్రయించారు, న్యాయమూర్తులు చూసే పక్కన పడేశారు. ప్రదర్శనశాలలోనే కాకుండా ఈ చిత్రాలు ఎక్కడా కూడా ఏ ప్రసార మాధ్యమాల్లో కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రసారం చేయొద్దని చెప్పని వాడు తీర్పిచ్చారు. అంటే దాన్ని అర్థం చేసుకోండి, ఎంత వికృతంగా అతను పోయి ఉంటాడు అనేది ఆలోచించుకోవాలి కదా. కాబట్టి అతన్ని అదుపులో తీసుకోవాలి ముందు, ముఖ్యంగా అలాంటి వాళ్ళకి శిక్షలు వేయాలి న్యాయస్థానాలు, అప్పుడే ఈ కొన్ని అదుపులో ఉంటాయి. మరి ప్రజాస్వామ్య భారతదేశంలో మాకు ప్రజాస్వామ్యం ఉంది, వాక్ స్వాతంత్రం ఉందని చెప్పని ఏది పడితే తీయడం తప్పు కదా. వ్యవస్థలో ఉన్న లోపాలు, పాలనలో ఉన్న లోపాలు, వ్యక్తులు చేసే తప్పుల్ని ఎండగట్టండి. అంతేకాని వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్ళకూడదు కదా. ఈయన సచ్చీలుడా, ఈయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఆడపిల్లల విషయంలో ఎంత నిస్సగ్గా వ్యవహరిస్తున్నాడు, ఎంత పైచాచికంగా వ్యవహరిస్తున్నాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా. దాన్ని మనం ప్రోత్సహిద్దామా? అంటే ఏ చిత్రాలు పడితే ఆ చిత్రాలు తీస్తే దాన్ని అనుమతిద్దామా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కులాల మధ్య రెండు కులాలుగా చూపించేసి కులాల మధ్య వైరుధ్యం సృష్టించే విధంగా కూడా ఆ చిత్రంలో ఉందని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాటలు. కాబట్టి వాళ్ళు చెన్నసార వాళ్ళు దానికి అభ్యంతరం చెప్పారు. అతను ఏదో ఉపయోగించుకొని, పరపతిని ఉపయోగించుకొని ఇప్పుడున్న అధికార పార్టీ యొక్క వారి ద్వారా వాళ్ళే కదా నిర్మించింది చిత్రాన్ని, కాబట్టి దానికి అనుకూలంగా మార్చుకున్నాను. నేను చెప్తున్నాను ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య చాలామంది కూడా చెబుతున్నారు, ఈ 2-3 రోజుల నుంచి వినిపిస్తున్న మాట,
ఈరోజు మళ్ళీ వైసీపీ పార్టీకి ఒక బలిపశు దొరికాడు. గతంలో వాళ్ళు చేసిన వికృత కార్యక్రమాలు ప్రజలందరికీ అర్థమైపోయింది. అలాంటి బలిపశు మళ్ళీ ఇతను దొరికాడు, మళ్ళీ ఒక బకరాయాడు దొరికాడని చెప్పని చాలామంది భావిస్తూ ఉన్నారు. ముందు దాన్ని తను తను రక్షించుకోమనండి. ఓకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద ఆ నెపం కూడా మోపేందుకు వాళ్ళు సిద్ధమవుతారు. ఎవరు చేసినా కూడా తెలుగుదేశం పార్టీ మీదే మోపుతారు. కాబట్టి అలా బలిపశువుగా తయారు కావడానికి అతను సిద్ధమయ్యాడేమో మరి మనకైతే తెలియదు. అంటే మీరు ఏమంటున్నారు, ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తుల్లో ఇతనిపై దాడి చేసి టీడీపీ వాళ్ళు దాడి చేశారని చెప్తారని? నిస్సందేహంగా అనుమానం ఏముంది దాంట్లో? ఎవరు చేసినా కూడా టీడీపీ మీద పెడతారని అంటున్నాను నేను. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి లాగా ఉదాసీనంగా వ్యవహరించే వ్యక్తి కాదు. అతను ఒక శక్తిమంతుడు, అతను తెలుసు ఎవరిని ఎట్లా ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలి అతను క్షుణ్ణంగా తెలుసు. ఈయనలాగా నడకుండా చూసి చూడనట్టు పోయే మనిషి కాదు. అట్టు పెట్టము కట్టున్నారు పెట్టమనే సిద్ధాంతాన్ని పక్కాగా అమలు చేసే వ్యక్తి అతను. కాబట్టి అతను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం విడుదల కాకూడదని చెప్పి న్యాయస్థానం ఆశ్రయించాడు. ఇదే పని గతంలో వీడు చేసినప్పుడు కొంచెం గట్టి నిర్ణయాలు తీసుకొని దానికి గనక వ్యక్తిగతంగా వాళ్ళని వ్యక్తిత్వ హనం చేసిన వాళ్ళని గనక చర్యలు తీసుకుని ఉండేటైతే ప్రభుత్వ పరంగా న్యాయస్థానంలో దానిని దోషులుగా చూపెట్టేసి ఇలాంటి కార్యక్రమాలు ఊపందుకునేవి కాదు. ఓకే, కాబట్టి ఇక చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష తీసుకోవడం కోసమే వాళ్ళు పావుగా నేను వైఎస్ఆర్సీపీ పార్టీని వాడుకున్నానని రాంగోపాలవరం భావిస్తున్నాడు, మాకు ఒక బలిపశు దొరికాడని వాళ్ళు భావిస్తున్నారు. అది నేను చెప్పేది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.